ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నిన్న పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గాన్ని అంతా కూడా ఆందోళనకి గురి చేసినాయి, భయాలను కలిగించినాయి. మళ్ళీ పాత రోజులు రాబోతా ఉన్నాయా, రాజకీయ నాయకుల మోచేతి నీళ్లు తాగాల్సినటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి ఆలోచనలు కూడా చాలామంది ఉపాధ్యాయుల్లో కంగారు పుట్టించిన మాట వాస్తవం. కానీ ఇవాళ మనం ఆలోచిస్తే ఈరోజు నిన్న వచ్చినటువంటి వార్తలు అది అధికారిక వార్తలు కావు, అనధికారికంగా ఏదో ఒక పత్రిక ఊహించి రాసింది కూడా కాదు. దీని అలాగే ఉపాధ్యాయుల రియాక్షన్ని గమనించడం కోసం అధికార వర్గాలు అనధికారికంగా విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటన అనేటువంటి విషయం, అది ఒక ఫీలర్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నది, నిజంగా అధికారికంగా నిర్ణయం అయితే అన్ని పత్రికల్లో రావాలి, లేదు ఊహించి రాసింది అయితే ఏదో ఒక పత్రిక రావాలి. కానీ నిన్న మూడు పత్రికల్లో మాత్రమే, అది కూడా ఒకే రకమైనటువంటి వార్తలు, ఒకే రకమైనటువంటి పద్ధతిలో వార్తలు వచ్చినాయి. పదాలు కొద్దిగా అటు ఇటు మారినా కానీ మీరు గమనిస్తే సాక్షిలో వేతన సవరణ ఉద్యోగులకు ఓకే, టీచర్లకు నో, టీచర్లు 200 నుంచి 210 రోజులు మాత్రమే మంచి పని చేయరు, రోజువారీ పనిలోనూ ఒత్తిడి తక్కువ, ఇకపై స్థానిక సంస్థల పరిధిలోనే ఉపాధ్యాయులు జీతాలు రిటైర్మెంట్ వయసు పెంచాల్సినటువంటి అవసరం లేదు, ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. అట్లా జ్యోతిలోకి వస్తే టీచర్లు వేరే, ప్రభుత్వ ఉద్యోగులతో సమానం కాదు, ఇరు వర్గాల మధ్య విభజన గీత, మళ్ళీ స్థానిక సంస్థల పరిధిలోకి టీచర్లు, వేతనాలు వయసు పెంపు ఉద్యోగులకే, పనిదినాలు తక్కువ ఒత్తిడి తక్కువే, జీతాలు పెంపు అవసరమా, ఇవి జ్యోతిలో వార్త. అట్లాగే నమస్తే తెలంగాణలో కూడా నియామకాలు బదిలీలు పదోన్నతులు త్వరలో కొలిక్కి అంటూ వేతన సవరణపై కమిటీ ముమ్మర కసరత్తు, టీచర్లకు జీతాల పెంపుపై భిన్నాభిప్రాయాలు, రిటైర్మెంట్ వయసు పొడిగింపు పైన సందిగ్ధం, టీచర్లను స్థానిక సంస్థల పరిధిలోకి తేవాలని సూచనలు, ఉద్యోగ ఉపాధ్యాయులపై వేర్వేరు నిర్ణయాలు, ఇవి నమస్తే తెలంగాణ రాసి. ఈ మూడు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూసినప్పుడు కొద్దిగా పదాలు మొత్తం భావజాలం కానీ సారాంశం కానీ పదాలు కానీ ఒకే రకం, అంటే ఇవి ఒక గోబెల్స్ ప్రచారంలాగా వండి వడ్డించినటువంటి వార్తలు తప్ప ఇవి నిజంగా ఇది ప్రభుత్వం అధికారికంగా తీసుకున్న నిర్ణయం కాదు. పీఆర్సీలో ఎక్కడా కూడా ఉపాధ్యాయులు వేరు చేయాలని, ఉద్యోగులు వేరని చెప్పలేదు. ఇవాళ అసలు ఉద్యోగుల గురించి, ఉపాధ్యాయుల గురించి, ఉపాధ్యాయుల పని సామర్థ్యం గురించి ఏం తెలుస్తుంది? ఇవాళ ఎవరైనా మాట్లాడితే జాతీయ విద్యా కమిషన్ రిపోర్టును చూడాలి. కొఠారి గారి జాతీయ విద్యా కమిషన్ రిపోర్ట్ అంటే ఇప్పుడు ఇది ఈ దేశంలో ఒక స్టాండర్డ్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి అంశాలు చూస్తే ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తులకి మూలం, ఉపాధ్యాయ వృత్తికి ప్రతిభావంతులు ఉన్నత విద్యావంతులు ఆకర్షించబడాలి, అందుకోసం ఉపాధ్యాయ వృత్తికి సర్వీస్ కండిషన్స్ కానీ వేతనాలు కానీ ఆకర్షణీయంగా ఉండాలని చెప్పి స్పష్టంగా చెప్పింది. అట్లా ఉపాధ్యాయుడి పని శారీరక శ్రమ కంటే మానసిక శ్రమ ఎక్కువ ఉంటుంది, మేధో శ్రమ ఎక్కువ ఉంటుంది, అందుకని ఉపాధ్యాయుడి పని గంటల విషయంలో కూడా టీచింగ్ అవర్స్ ఉంటాయి, టీచింగ్ ప్రిపరేటరీ అవర్స్ ఉంటాయి. ఇవన్నీ సైకలాజికల్గా మానసిక శాస్త్రవేత్తలు ఆలోచించాల్సింది తప్ప ఎక్కడో కూర్చొని వాట్సాప్లో మెసేజ్లు పెట్టి పత్రికలతో మేనేజ్ చేసి వార్తలు రాయించే వాళ్ళకి ఇవి అర్థం కావు. అందుకని ఈ విషయాలకి సంబంధించి చూసినప్పుడు ఉపాధ్యాయులను పత్రికల్లో వార్తలు వచ్చినాయి అంటే నిజంగా వాటి మీద ఇవాళ పత్రికల ద్వారానే అన్ని విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి అదే నిజం అనుకునేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. మరి ఇటువంటి సందర్భంలో నిజంగా ఇవాళ ఉపాధ్యాయుల్ని స్థానిక సంస్థలకు అప్పగించడం సాధ్యమయ్యే పనేనా? ఒకప్పుడు 1156 కి ముందు ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉండేవి, 7 ప్రభుత్వ పాఠశాలలు. 1156 పంచాయతీరాజ్ వ్యవస్థ ఆవిర్భవించిన తర్వాత మండల పరిషత్ జిల్లా పరిషత్తుల కంట్రోల్లోకి పాఠశాలలు తీసుకొచ్చారు. ఆ తర్వాత 62 గవర్నమెంట్ టీచర్స్కి స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఇచ్చారు. మరి ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా వివక్ష కొనసాగుతున్న సందర్భంలో లోకల్ బాడీ టీచర్స్ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసిన సందర్భంలో పంచాయతీరాజ్ అంటే లోకల్ బాడీ ఉపాధ్యాయుల్ని కూడా
ప్రొవిన్షలైజ్ చేస్తూ 1981లో జీవో ఇచ్చాం. ఆ తర్వాత ఉపాధ్యాయుల్ని మొత్తాన్ని ఒకే వర్గంగా చూడాలి, విద్యాశాఖ పరిధిలోనే ఉండాలి, వీళ్ళ మధ్య ఏ రకమైన వివక్ష ఉండకూడదని చెప్పేసి చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా 1992లో యూనిఫైడ్ సర్వీసులు జీవో ఇచ్చారు. 40 జీవో సార్, అది టెక్నికల్ రీజన్స్తో అమలు జరగలేదు. ఆ తర్వాత 1994లో అసలు పంచాయత్ రాజ్ పరిధిలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అప్పచెబుతూ టీచర్స్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంతా కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి బదలాయింపు చేయడం జరిగింది. మరి వాళ్ళు అటువంటి ఆ రోజు నుంచి ఇంకా అనేక ఉద్యమాలు చేసిన ఫలితంగా ఉమ్మడి సర్వీసులు రావటం కానీ, లేకపోతే ఇంక ఇతరత్ర అనేక అంశాలలో మనము సమానమైనటువంటి హక్కులు సాధించుకోవడం కానీ, ఆ తర్వాత పంచాయత్ రాజ్ ఉపాధ్యాయులు 010 ద్వారా లోకల్ బాడీ టీచర్స్కి శాలరీస్ కానీ, ఇవాళ మనం చూస్తే లోకల్ బాడీ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, టీచర్లందరికీ ఇచ్చేటువంటి జీతాలు విద్యాశాఖ పద్ధతి నుండి ఇస్తున్నారు. 2202 హెడ్ నుంచే జీతాలు ఇస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళు విద్యాశాఖ పరిధిలో ఉన్నటువంటి టీచర్లని స్థానిక సంస్థలకు అప్పచెబుతున్నామంటే కొంతమంది సంతోషించి నిజమే స్థానిక సంస్థలకు పంపించండి అంటున్నారు. ఎవరిని పంపిస్తారు? రూరల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్ని రూరల్ లోకల్ బాడీస్కి పంపించవచ్చు, మండల పరిషత్, జిల్లా పరిషత్లకి. ఇప్పుడు ఆల్రెడీ ఆ మేనేజ్మెంట్లోనే ఉన్నాయి. కానీ వాళ్ళు అర్బన్లో ఉన్నటువంటి స్కూల్స్ ఎక్కడికి పోతాయి? మున్సిపాలిటీల్లో లేకపోతే కార్పొరేషన్లో ఉన్న స్కూల్స్ ఎక్కడికి పోవాలా? అర్బన్ లోకల్ బాడీస్ కంట్రోల్లోకి పోవాలి, అంటే మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల పరిధిలోకి పోవాలి. అందుకు సిద్ధంగా ఉన్నారా ఇవాళ టీచర్లు? ఇవాళ మనం ఏదైనా ఒక వార్త వచ్చిందంటే ఆ వార్తలో ఉన్నటువంటి వాస్తవం ఏంటో తెలుసుకోకుండా ప్రకటనలు ఇవ్వటం అనేది అంత బాధ్యతగా అనిపించుకోరు. అట్లాగే మరొక సందర్భాన్ని మనం చూసినప్పుడు ఇవాళ ఉపాధ్యాయులు ఉద్యోగులకి సమస్యలు ఉన్నాయి. పీఆర్సీలో అవమానకరంగా 7.5% ఫిట్మెంట్ ఇచ్చారు. దీని మీద ప్రభుత్వం అది ఇవ్వటమే కాకుండా విభజించి పాలించే రీతిలో ఉపాధ్యాయుల ఉద్యోగులు వేరు చేస్తానని చెప్తా ఉంటే 30 నెలలు పీఆర్సీ ఆలస్యం చేసినా మనం మాట్లాడలేదు. ఇప్పుడు ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని వేరు చేస్తాం, ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ వయసు లేదు, పీఆర్సీలో పెంపుదల లేదు, స్థానిక సంస్థలకు అప్పచెబుతాం అంటే దాని మీద రియాక్ట్ కాకుండా ఉపాధ్యాయులు మీరు ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఫలానా సంఘ నాయకుడు అక్కడ అట్లా మాట్లాడటం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ రకమైనటువంటి ఒక ప్రచారం ఇది ఆరోగ్యకరమైనటువంటి కాదు. ఎందుకంటే ఇవాళ ఉపాధ్యాయుల ప్రయోజనాలు కాపాడటానికి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా ఉద్యమాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధ్యాయ సంఘాలే కాదు, ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు, కార్మికులు, పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులు అందరూ కూడా ఐక్యంగా ఉద్యమాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల్లో మళ్ళీ డివిజన్ తీసుకొచ్చే దానికోసం, ఉపాధ్యాయుల ఉద్యోగులను వేరు చేసే దానికోసం పాలక వర్గాలు కుట్ర చేస్తూ ఉంటే ఆ ఉపాధ్యాయుల్లో కూడా మళ్ళీ ఒక డివిజన్ తీసుకొచ్చే దానికోసం, ఐక్యతను భంగం చేసే దానికోసం ఇవాళ కొన్ని సంఘాలు ధోరణి ఉండటం చాలా దురదృష్టకరం. ఇది సరైనది కాదు. మనము సంఘాల మధ్య ఏదైనా రైవలరీ ఉంటే ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ఉపాధ్యాయ సంఘాలు చేసే ఉద్యమాలు ఉపాధ్యాయులకు ప్రయోజనం కలిగించాలి. మరి ఈరోజు ప్రమోషన్ల విషయంలో యాజమాన్య వారీగా పాత పద్యాల ప్రకారం ఇవ్వాలని అందరం అడుగుతున్నాం. మరి అదే సందర్భంలో ఉపాధ్యాయులు స్థానిక సంస్థలకు అప్పచెప్తానంటే ఎవరు అంగీకరించే పరిస్థితి లేదు. ఇట్లాంటి సందర్భంలో అయినా మరి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వార్తల్లో నిజమెంత తెలుసుకొని వాటికి వ్యతిరేకంగా మనం అంతా ఐక్యం అవుదాం అన్నటువంటి ఆలోచన చేయకుండా ఇవాళ వాళ్ళు ఏదో ప్రధాన కార్య దగ్గర మాట్లాడారు కాబట్టి మీరంతా కూడా మా సంఘంలో చేరండి అని చెప్పి పిలుపు ఇవ్వటం అంటే ఇది శవాల మీద పేరాలు ఎరుకోవడం అని చెప్పేసి అక్కడక్కడ సోషల్ మీడియాలో వస్తూ ఉంది. సరే, నేను ఆ మాట అన్నాను. ఎందుకంటే తోటి ఉపాధ్యాయ సంఘంగా మేము కలిసి ఇంకా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో యుఎస్పిఎస్గా, జాక్టోగా అనేక సందర్భాల్లో ఐక్యంగా ఉద్యమాలు చేసి ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల ప్రయోజనాలు సాధించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి అవసరం ఉంది. అందుకని ఇవాళ ఏదో ఒక్కరోజు ఒక స్టేట్మెంట్ తోటే ఉద్రేకపడిపోయి విమర్శించుకోవడం మొదలు పెడితే సమస్య పక్కదారి పడుతుంది. ఎందుకంటే ఇవాళ పాలకులు, ప్రభుత్వ వర్గాలు ఆలోచించేది కూడా ఉపాధ్యాయుల ఉద్యోగుల మధ్య యూనిటీ బ్రేక్ కావాలా, ఉపాధ్యాయులు కూడా అసలు విషయం వదిలేసి 7.5% ఫిట్మెంటు, లేకపోతే మానిటరీ బెనిఫిట్ ఎప్పటి నుంచి ఇస్తారు, ఇట్లాంటి విషయాల మీద జరుగుతున్న చర్చలు ఈ చర్చను పక్కదారి పట్టించి ఉపాధ్యాయుల్ని
స్థానిక సంస్థలకు అప్పచెబుతామా, లేకపోతే రిటైర్మెంట్ వయసు పెంచము, లేదా పిఆర్సీ ఉపాధ్యాయులకు వర్తించదు, ఉపాధ్యాయులు పనిచేసేది ఎంత, ఇవన్నీ కూడా ఏంటంటే చివరికి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించి కొన్ని నాలుగు గురుకులాలు పెట్టేసి మిగిలిన వాళ్ళందరినీ ప్రైవేట్కి అప్పచెప్పేసి ఉపాధ్యాయుల్ని ఉపాధ్యాయ ప్రభుత్వ విద్యా రంగాన్ని మొత్తం సర్వనాశం చేయాలనేటువంటి కుట్ర ఇందులో దాగున్నదేమో అనేది ఇక్కడ అనుమానం కలుగుతా ఉంది. ఇటువంటి సందర్భంలో ఈ విషయాల మీద స్పందించడం అవసరం. అదే సందర్భంలో ఇంకొక వార్త కూడా మూడు పత్రికల్లోనూ కామన్గా వచ్చింది. సరే ఒక పత్రికలో పేరు రాయకపోయినా మిగిలిన రెండు పత్రికల్లో పేరు రాశారు. టిఎస్యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి అహంభావంతో త్రిసభ కమిటీ దగ్గర మాట్లాడాడు, ప్రభుత్వం మీద అపనిందలు వేశాడు, ఇచ్చిన పత్రికా ప్రకటనలు ప్రభుత్వానికి చికాకు తెప్పించాయి, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడాడు. ఇవి టిఎస్యుటిఎఫ్ సంఘం గురించి కానీ, సంఘం ప్రధాన కార్యదర్శిగా గత ఆరేళ్ళ ఆరున్నరేళ్ళ నుంచి బాధ్యత వహిస్తున్నటువంటి చావా రవి గురించి కానీ తెలిసిన వాళ్ళు ఎవరు ఈ మాటలు మాట్లాడు. ఎందుకంటే ఇవాళ టిఎస్యుటిఎఫ్కి ప్రభుత్వంతో కానీ అధికారులతో కానీ ఎక్కడా వివాదం లేదు, విరోధం లేదు. పాలసీల విషయంలోనే ఉపాధ్యాయులకు ప్రయోజనాలు కలిగించాలనేటువంటి అంశం మీదనే మాకున్నటువంటి భిన్నాభిప్రాయం. ఆ విషయంలో ఖచ్చితంగా ఉపాధ్యాయుల పక్షాన నిర్మమాటంగా మాట్లాడటం మాకు సంఘం నేర్పినటువంటి నైజం. ఇవాళ కుటుంబ నేపథ్యంలో వచ్చినటువంటి సంస్కారం కానివ్వండి, సంఘం నేర్పినటువంటి సంస్కారం కానివ్వండి, ఈరోజు ఈ స్థాయికి మమ్మల్ని తీర్చిదిద్ది. ఏదైనా ఒక సమస్య ఉంటే దాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి అది ఏ వర్గానికి మనం ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆ వర్గానికి గరిష్టంగా ప్రయోజనం కలిగేట్టుగా చూడటమే మాకున్నటువంటి అలవాటు. సో దానికనుగుణంగా 2018 మే 16 ముఖ్యమంత్రి దగ్గర జరిగిన చర్చల్లో కూడా నిర్మమాటంగా మాట్లాడాం, మర్యాదగానే మాట్లాడాం. జనవరి 28 త్రిసభ కమిటీ దగ్గర జరిగినటువంటి చర్చల్లోనూ సైతం అదే రకంగా మాట్లాడు. ఎక్కడా కూడా అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ కించపరిచినట్టుగా కానీ దురుసుగా కానీ అహంభావపూర్తిగా కానీ మాట్లాడలేదు. నేను ఒక్కడనే వెళ్ళలేదు. టిఎస్యుటిఎఫ్ పక్షాన ఆరుగురు ప్రతినిధులం వెళ్ళాం రాష్ట్ర ఆఫీస్ బేరల్లో. ఆరుగురు చర్చల్లో జోక్యం చేసుకున్నాం. పిఆర్సీలో ఫిట్మెంట్లో ఎట్లా తప్పు జరిగింది, పిఆర్సీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఉన్న అసంబద్ధాలు ఏంటో, అశాస్త్రీయత ఏంటో ఎత్తి చూపాం. అందులో ఉపాధ్యాయులకి ఉద్యోగులకి కావాల్సిన ప్రయోజనాలు ఏంటో చెప్పాం. ఇవాళ కేవలం గుర్తింపు సంఘాలను ఓడి సంఘాలను పిలవటం కాదు, అన్ని సంఘాలనే పిలవండి, మంచైనా చెడైనా అందరికీ సమిష్టి బాధ్యత ఇవ్వండి అని చెప్పాం. అందుకని ఇవాళ సంఘాలు మనకు అవసరమైనప్పుడే 50 సంఘాల మద్దతు కావాలి ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే. ఇవాళ మనం ఒక్కడమే సంఘం, మిగిలిన వాళ్ళంతా పుట్టగొడుగుల్లో పుట్టిని, ఈ సంఘాల వల్లనే ఐక్యత దెబ్బతింటుంది, ఉపాధ్యాయుల ప్రయోజనాలు పోతున్నాయని చెప్పి గగ్గోలు పెడితే ఏ ఉపయోగం. నిజంగానే రేపు మళ్ళీ ఎన్నికలు వచ్చినాడు, ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాడు, ఈ సంఘాలందరినీ పోగేసి మద్దతు ప్రకటన చేయరా మీరు? ఎందుకు ఇట్లాంటి పనికిమాలిన మాటలు బయట చెప్తా ఉన్నారు? నిజంగా ఈరోజు రాష్ట్రంలో పిఆర్సీ నివేదిక మీద త్రిసభ్య కమిటీ జరిపినటువంటి చర్చల్లో టిఎస్యుటిఎఫ్గా మేమేం మాట్లాడామో బయట పెట్టమనండి. ఉంటుంది కదా సిఎస్ కాన్ఫరెన్స్ హాల్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా. మేము ఎక్కడైనా అహంకార దూరంతో కానీ అసభ్యంగా కానీ మాట్లాడినట్టుంటే మేము సబార్డినేట్స్, అధికారులు 3 సీనియర్ IAS అధికారులు అక్కడ ఉన్న తర్వాత వెంటనే రియాక్ట్ అయి ఉండేవాళ్ళు. మేము అట్లా అఘోరంగా మాట్లాడితే వాళ్ళకి అధికారం ఉంది. అంతేకాదు ఆ తర్వాత వెంటనే తెల్లవారి మా మీద ఏదైనా యాక్షన్ ప్రపోజ్ చేసి ఉండేవాళ్ళు, పత్రికల్లో వార్తలు వచ్చి ఉండేవి. కానీ ఇవాళ 2 వారాల తర్వాత సిఎస్ కానీ ఫైనాన్స్ సెక్రటరీ కానీ లేకపోతే ఇరిగేషన్ సెక్రటరీ కానీ వాళ్ళ ముగ్గురు చర్చలు పాల్గొన్నారు. వాళ్ళెవరూ మాట్లాడకుండా ఎక్కడి నుంచో వండి వడ్డి క్రియేట్ చేసి పంపినటువంటి ఒక వార్తని పత్రికల్లో ఒక ఫీలర్గా వదిలి దాన్ని పట్టుకొని నేదో తప్పు మాట్లాడినట్టు, ఘోరమైనటువంటి తప్పిదం జరిగిపోయినట్టు, దానివల్లనే మొత్తం ఉద్యోగులకి పిఆర్సీ రాకుండా పోతున్నట్టు ప్రభుత్వ రంగం చేస్తుందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఎందుకంటే మేము ఇవాళ ఉపాధ్యాయులు ప్రయోజనాలకి కట్టుబడి ఉన్నాము, ఉపాధ్యాయ ఉద్యోగుల పక్షాన ఐక్య వేదికలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాము. అందుకని ఇవాళ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి నష్టం కలిగించేటువంటి చర్యను మేము ఏనాడు చేపట్టలేదు.
ఉద్యోగులకి ఉపాధ్యాయులకి నష్టం కలిగించే చర్య ప్రభుత్వం వైపు నుంచి ఉంటే మాత్రం ఏనాడు సహించింది లేదు, సహించేది లేదు. కాబట్టి ప్రభుత్వం ఇవాళ ఆలోచించాల్సింది ఉపాధ్యాయులు ఉద్యోగులు మన ఆత్మగౌరవాన్ని మన హక్కుల్ని కాపాడుకోవటాన్ని. అట్లాగే ఈరోజు ప్రభుత్వం చేస్తున్న ఆలోచన ఏదైతే ఉందో ఇవాళ రాజ్యాంగానికి భిన్నంగా ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని మొత్తంగా తీసుకెళ్ళి మొత్తం ప్రభుత్వంలో కలపాలని చెప్తా ఉన్నాం. ఈరోజు మనమే కాదు ముఖ్యమంత్రి గారిని 2014 జులై 26వ తేదీన సర్వీసులు కోసం అన్ని ఉపాధ్యాయ సంఘాలకు కలిసి వెళ్ళాం, గుర్తుందావి? ఆ రోజు ఏం చెప్పారు? ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే వాళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులే, పంచాయతీరాజ్ లేదు, ప్రభుత్వం లేదు, అందరూ ప్రభుత్వ ఉద్యోగులే అని చెప్పి స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు. మరి వాళ్ళు దాన్ని భిన్నంగా ఆలోచన వస్తే దాన్ని మనం వ్యతిరేకించి ముఖ్యమంత్రి గారికి ఆ వాయిస్ గుర్తు చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. అందుకని ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఆ మాట చెప్పాల్సింది పోయి ఉపాధ్యాయులకు పిలిపి ఇవ్వటం ఏంటి? ఇది ఆలోచించమని చెప్పేసి ఉపాధ్యాయులు అందరినీ కోరుతా ఉన్నాను. అందుకని ఈరోజు మన మధ్య ఐక్యత చెడకూడదు. అట్లాగే పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూసి బెంబేలెత్తడం కాదు, వాటి మీద ఉపాధ్యాయ సంఘాలు అన్నింటినీ కూడా ఐక్యం చేసి ఉద్యమాలు నిర్వహించడానికి మనం సిద్ధం కావాలి. అప్పుడు మాత్రమే మన సమస్యలు పరిష్కారం అవుతాయి, మన ఆత్మగౌరవం నిలబడుతుంది. అందుకు టీఎస్యూటీఎఫ్ ఎప్పుడు కూడా ఉపాధ్యాయులకు అండగా ఉంటుంది, నిర్మమాటంగా నిష్కర్షగా ఉపాధ్యాయుల ప్రయోజనాలు కాపాడటానికి సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.